వర్సిటీకి ఎస్ నేడు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించే ఛాన్స్. ఐఆర్ కూడా వరద నష్టంగా వెల్లడికి అవకాశం. నేటితో మిగిలిన అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ సమావేశాలు చివరి రోజు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు ప్రభుత్వం తిప్పికవర్ చెప్పనుందా? వీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం ఏర్పాటును ప్రకటించనుందా? అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు రాని సీఎం కేసీఆర్ ఆదివారం సభకు రానున్నట్లు పీఎస్పీ ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ విషయంలో కూడా ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. పీఆర్సీ ఏర్పాటు ప్రకటనతో మధ్యంతరపతి అయ్యారిని కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పాటైన మొదటి పీఆర్సీ కాలం ఈ ఏడాది జూన్ 30 ముగిసింది. దీంతో జూలై 1 నుంచి ఉద్యోగులు కొత్త వేతనాలు అందాలి. కానీ ఇప్పటి వరకు పీఆర్సీని ఏర్పాటు చేయకపోవడంతో వేతనాలు పెరగలేదు. పర్యవసానంగా రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి తమ సమస్యలు వివరించారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు అసెంబ్లీ వేదికగా పీఆర్పీ ప్రకటన చేయనట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా సీఎం ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. అనంతరం శుక్ర శనివారాల్లో జరిగిన సభకు సీఎం వస్తారని, వర్షాలపై జరిగిన చర్చపై వివరణ ఇస్తారని భావించారు. కానీ ఆ 2 రోజుల్లో సభ వైపు సీఎం కన్నెత్తి చూడలేదు. కాగా ఆదివారంతో సమావేశం ముగుస్తాయని భావిస్తున్నారు. ఈ చివరి సీఎం సభకు వచ్చి ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తారని, పీఆర్సీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తారని అంటున్నారు. అయితే పీఆర్సీ ఏర్పాటుతో పాటు ఐఆర్పై కూడా ప్రకటన చేస్తారన్న ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసినా ఇప్పట్లో నివేదిక ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ నివేదిక వచ్చే వరకు ఫిట్మెంట్ ప్రకటించేందుకు ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇక ఇటీవల కురిసిన వర్షాలు, వరదలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పంట నష్టం ఎంత జరిగిందన్న వివరాలను వెల్లడించవచ్చని చెబుతున్నారు.